సోదరుల సోదరులారా, నేను ఒకటే అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎకరాకి 1 కోటి రూపాయలు పంట పండిస్తాడు, కేటీఆర్ గారు 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు, హరీష్ రావు గారు 6 లక్షల రూపాయలకు ఒక బస్త మోస్తాడు, కవితమ్మ అరగంట సీరలు అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేసే మీరు, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు, అన్ని రకాల తెలివితేటలు ఉన్న మీరు, ఖమ్మం మార్కెట్ యార్డ్లో 10,000 రూపాయలకు ఒక క్వింటాలు మిర్చి నమ్మలేరా అని నేను అడుగుతున్నా. 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్మగలిగిన ఈ తెలివితేటలను పెట్టి కేటీఆర్ ఎందుకు ఖమ్మం జిల్లాలో 10,000 రూపాయలకి ఇడ మిర్చిని క్వింటాలు అమ్మలేకపోతున్నామని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటి అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు కావలసినప్పుడల్లా దోసుకోవడానికి ఈ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నారు, మీరు తిరిగిందల్లా చూపించడానికి మీకు టీ న్యూస్ వచ్చిందనుకుంటున్నారు, మీరు ఆ సినిమా లేదో రాసుకోర సాంబా అంటే ఒకడు గబ్బర్ సింగ్ల వాని వెనకాల ఉంటారు రాసుకోనికి ఒక సాంబడు, ఇవాళ కేసీఆర్ కు తోసినప్పుడల్లా చెప్తే రాసుకోవడానికి ఒక గుమస్తా తెలంగాణ పేపర్ వచ్చింది. ఇవాళ పేపర్లో హాత్ కడీలేసి బండ్లో తీసుకొస్తే రైతులను కనీసం ఇంత ఫోటో కూడా వేయలే, ఒక స్టాంప్ సైజు అంతేకమైన స్థానం ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పుట్టింది, ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందంటే ఖమ్మం జిల్లాకి ఎంత ప్రత్యేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే గడ్డి పోసలాకి ప్రభుత్వం తీసి పక్కన పడేసిందో, గడ్డి పోసలని తీసేసిన ఈ గిరిజన రైతాంగం ఈరోజు ఈ ప్రభుత్వం మీద గర్జించి జైలు నుంచి బయటకు వచ్చి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తమ గళం విప్పారు. నిన్నటి వరకు వాళ్ళు నువ్వు ఎక్కడో అనామకులు అనుకున్నావు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దశా దిశను నిర్దేశించిన గిరిజన రైతులు ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుం బిగించరు. కనీసం 10 రోజుల కోసం అన్న పానీయాల కోసం అని ఏమైనా సహాయం చేద్దామని వస్తే తలమాసిన తుమ్మల రోడ్డు మధ్యలో కొంతమంది చెంచగాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ దిక్కుమాలిన గుమస్తా పేపర్లో రాసిండ్రు, అడుగడుగున రేవంత్ రెడ్డికి నిరసన తెలిపిండ్రు, రేవంత్ రెడ్డి వెనుదిరిగిపోయిందని. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు. నా ఇంట్లో అశుభం జరిగి, నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప దమ్మున్నాడు ఎవడున్నాడో ఆపమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.